ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో మనం ఇప్పుడు శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో 2వ అధ్యాయంలో ఉన్నాము. ఇందులో మనం 28 శ్లోకాలని కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 29వ శ్లోకం నుంచి చూస్తాం. అయితే ఇప్పటి వరకు కూడా గజేంద్రుడు గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. గజేంద్రుడు సంకట పరిస్థితుల్లోకి ఏ విధంగా వచ్చారు అనేటువంటిది చూసాము. త్రికూట పర్వతం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. త్రికూట పర్వతము అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి పూల మొక్కలు, అక్కడ ఉన్నటువంటి పండ్ల కూరగాయల యొక్క చెట్లు అన్నిటి గురించి కూడా వివరంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. త్రికూట పర్వతం మరకత మణులతోటి కూడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్షీరసాగరం చుట్టూ కూడా ఉండడం వల్ల క్షీరసాగరం యొక్క నీరు ఎప్పుడైతే త్రికూట పర్వతం యొక్క పాదాలకి తగులుతుందో అప్పుడు అక్కడ మరకత మణులు తయారవుతున్నాయి అక్కడ. సో ఆ విధంగా త్రికూట పర్వతం యొక్క వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ త్రికూట పర్వతం దగ్గర అనేక రకాల జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు సైతము ఉంటాయి. ఓకే, ఇక అక్కడ దేవతలు కూడా వస్తారు. దేవతలు కూడా వచ్చి అక్కడ విహారయాత్రలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే త్రికూట పర్వతం దగ్గర చాలా అందమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడికి వస్తే వాళ్ళు సేద తీరినట్లు ఉంటుంది. సో దేవతాలోకాలలో పొందాల్సినటువంటి సుఖానికి మించినటువంటి సుఖం వాళ్ళకి త్రికూట పర్వతం దగ్గర కలుస్తుంది. కాబట్టి వాళ్ళు త్రికూట పర్వతం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కొండ గుహలలో వాళ్ళు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి వాయిద్యాలు, మృదంగం లేకపోతే మురళి, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వాయిద్యాలు అన్నీ కూడా విన్నటువంటి జంతువులు వాటికి భయంతో ఎవరో ఇంకొక సింహం గర్జిస్తుందేమో అనేటువంటి ఆలోచనలో సింహాలు కూడా గర్జించడము అనేటువంటిది జరుగుతుంది. సో ఇదంతా కూడా మనము చూసాము. అయితే అక్కడ గజేంద్రుడు తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. సో మదం ఎక్కినటువంటి గజేంద్రుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా చెట్లని అన్నిటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. సో నాశనం చేస్తూ తన కుటుంబంతో సహా అక్కడ ఉన్నటువంటి కొలనులోకి వచ్చారు స్నానం చేయడానికి. సో కొలనులో స్నానం చేస్తూ ఉన్నటువంటి గజేంద్రుడు తన స్నానం చేసిన తర్వాత తన కుటుంబ సభ్యుల మీద కూడా తన తొండంతో నీళ్లను తీసుకుని చల్లుతూ ఉన్నారు. సో ఈ విధంగా చల్లుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక అనుకోకుండా ఒక మొసలి వచ్చి గజేంద్రుడి యొక్క కాళ్ళని పట్టేసుకోవడం జరిగింది. ఇక అప్పటి వరకు ఎవరి కోసమైతే ఆయన అటాచ్మెంట్ తోటి ఉన్నాడో, ఎవరైతే తన కుటుంబ సభ్యులు అని అనుకున్నారు, ఎవరి ఆనందం కోసం తను ఇదంతా చేశాడో, ఆ వ్యక్తులు ఎవరూ కూడా రక్షించలేకపోయారు. గజేంద్రుడి యొక్క కుటుంబం అంటే తన భార్య, తన పిల్లలు అందరితో కలిసి అక్కడ జలకాలాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే గజేంద్రుని ముసలి పట్టేసుకుందో అప్పుడు తన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒడ్డుకి వెళ్ళిపోయారు. ఒడ్డు మీద నుంచి ఏడవడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. గజేంద్రుని రక్షించలేకపోయారు. ఇక గజేంద్రుడికి నిస్సహాయ స్థితిలో ఉన్నారు, అలసిపోయారు. అంతకాలం పాటు ఈ ముసలి యొక్క నోట్లోనే కాలు ఉండిపోయింది. సో రక్తం కారిపోతుంది. కాబట్టి గజేంద్రుడు ఇప్పుడు ముసలి పట్టుకోబడి తను ఏం చేశాడు అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయంలో మనకు వస్తుంది. ఇంకొక 2-3 శ్లోకాల్లో ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. అయితే ప్రస్తుతం గజేంద్రుడు సంకట పరిస్థితుల్లోకి వచ్చేశాడు. ఇంకా ఆ సంకట పరిస్థితి గురించి ఇంకా 2 శ్లోకాలు 3 శ్లోకాల్లో వివరించనున్నారు. ఏమిటో అది మనం చూద్దాం. అమృత మాతాజీ, అమృత హరే మాతాజీ, కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. నియుధ్యతోరేవ నిభేంద్రనక్రమయో నియుధ్యతోరేవ నిభేంద్రనక్రయో వికర్షతోరంతరతో బహిర్మిదః. వికర్షతోరంతరతో బహిర్మిదః సహస్రం వ్యఘమన్ మహీపతే. సమాసహస్రం వ్యఘమన్ మహీపతే తస్రాణయోశ్చిత్రమమం సతామర. సత్రాణయో చిత్రమమం సతామర. హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాజా, కరిమకరులు
హరిమ కథలు ఈ ప్రకారము ఒక దానినొకటి నీటి నుండి బయట నుండి నీళ్లలోనికి లాగుకొనుచు 1000 సంవత్సరములు పోరాడినవి. ఆ యుద్ధమును గాంచి దేవతలు మిగుల ఆశ్చర్యపడిరి. హరే కృష్ణ ప్రభుజీ. కరిమ కరమం అంటే కరిమ కరులు అంటే ముసలి ఏనుగు, ఈ రెండు కూడా ఏనుగు నీళ్ళలో నుంచి బయటికి రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ ముసలి నీళ్ళల్లోకి లాగుతుంది ఏనుగుని. నీళ్ళలో ఉంది ఏనుగు, ప్రస్తుతం తన కాలుని ముసలి పట్టుకుని ఉంది. చాలా కాలం పాటు ఏనుగు ప్రయత్నం చేస్తూ ఉంది తన్ను తాను రక్షించుకోవాలి అని. ఎంత రక్షించుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో తను నీళ్ళలోంచి బయటికి రావాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ముసలి పట్టు ఎలా ఉంది అని అంటే అది నీళ్ళలోంచి బయటికి వెళ్ళలేకపోతుంది. అది ఒక అడుగు ముందుకెళ్తే 2 అడుగులు వెనకలాగుతుంది. సో ఈ విధంగా ఉంది. 1000 సంవత్సరాల పాటు ఈ ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నాన్ని చూస్తుంటే దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. మనం అందరం కూడా మాయా అనేటువంటి ముసలితోటి పట్టుకోబడ్డాం. మనం కూడా ఈ యొక్క భౌతిక విశ్వంలో మాయా అనేటువంటి ముసలితోటి మన కాళ్ళు కూడా అలానే పట్టుకోబడి ఉన్నాయి. మనం కూడా ఈ ముసలి ఎంత గట్టిగా పట్టుకుంది అని అంటే మన కుటుంబ సభ్యులు కూడా మనకి ఏమీ సహాయం చేయలేరు. మన శ్రేయోభిలాషులు కూడా మనకి ఏమీ సహాయం చేయలేరు. ఎవరు కూడా మనల్ని రక్షించే పరిస్థితుల్లో లేరు. చూసిన వాళ్ళు జాలిపడడం తప్ప అంతకు మించి ఎవరు ఏమీ చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మనము నిస్సహాయంగా ఈ భౌతిక విశ్వాన్ని దాటి మాయా అనేటువంటి మొసల యొక్క నోట్లోంచి కాలుని విడిపించుకొని ఈ భౌతిక విశ్వాన్ని దాటి ఆధ్యాత్మిక లోకంలో కాలు పెట్టాలి. అందుకోసం మనం ఎంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాం? ఇక్కడ ఏనుగు 1000 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది. మనం కొన్ని 100,000 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మన కాలు ఇంకా మొసలి నోట్లోనే ఉంది. మన కాలు ఇంకా విడిపింపబడలేదు. సో ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడానికి ఇప్పుడు ముసలి నీళ్ళలో ఉంది కాబట్టి నీళ్ళలో జరించేటువంటి జంతువు అయినటువంటి ముసలికి ఉన్నటువంటి బలము నీళ్ళలో ఉన్నటువంటి ఏనుగుకి ఉండదు. అదే ఒడ్డు మీదకి వస్తే ముసలి బలం కంటే ఏనుగు బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బలము ఎంత ప్రయోగించినా కానీ ఏనుగు ముసలి బలాన్ని దాటిపోలేదు. ముసలి బలాన్ని మించినటువంటి బలాన్ని ప్రయోగించలేదు ఏనుగు, ఎందుకంటే అది నీళ్ళలో ఉంది కాబట్టి. కాబట్టి మాయ యొక్క బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రబలంగా ఉంటుంది అని అంటే మనం జయించాలి అని ఎంత ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు, ఎందుకంటే మనము మాయాలోకంలో ఉన్నాం కాబట్టి. నీళ్ళల్లో ముసలి బలం ఎలా ఎక్కువగా ఉంటుందో ఈ భౌతిక విషయంలో మాయ యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కానీ మాయ లేనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి మనం, అప్పుడు మనల్ని మనం రక్షింపబడతాం. ఎక్కడ? వైకుంఠలోకం. ఈ యొక్క కలియుగంలో ఈ భౌతిక విషయంలో మరి వైకుంఠలోకం ఎక్కడుంది? మనం ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి అని అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి భక్తుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళాలి. భక్తుల యొక్క సాంగత్యంలో విష్ణు ఆలయాలలో ఎక్కడైతే కీర్తనలు జరుగుతున్నాయో, ఎక్కడైతే శ్రవణ కీర్తనము అనేటువంటి భక్తియుత సేవలు నిర్వహించబడతాయో అక్కడికి వెళ్తే అక్కడ మాయ యొక్క పట్టు తక్కువగా ఉంటుంది. ముసలి కూడా క్షీణిస్తుంది, దాని బలం కూడా క్షీణిస్తుంది, మన బలం పుంజుకుంటుంది. అప్పుడు మనల్ని మనం రక్షింపబడతాం. అంతేకాని మనం మాత్రం ఇక్కడే ఉంటాము, ఇలానే ఉంటాము, కానీ మనల్ని మనల్ని రక్షించాలి. మనం ఏ భక్తుల సాంగత్యంలోకి వెళ్ళము, ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళము, ఏ విష్ణు ఆలయానికి వెళ్ళము, అయినా సరే మనం మాయతో పోటీ చేద్దాము, మాయతో పోరాడదాము, మాయను దాటి మనం భౌతిక విశ్వాన్ని దాటి మనం ఆధ్యాత్మిక విశ్వానికి పోదాము అని అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఓకే, నెక్స్ట్. అనుపమ తతో గజేంద్రస్య మనోబలౌజసాం. తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేణ మహాన భూద్వ్యయః. కాలేన దీర్ఘేణ మహాన భూద్వ్యయః వికృష్యమానస్య జలే వసీదతో. వికృష్యమానస్య జలే అవసీదతో విపర్యయో భూత్ సకలం జలౌకసః. విపర్యయో భూత భూసకలం జలోకసః. బహు సంవత్సరములు నీళ్ళలోనికి లాగబడుచు యుద్ధము చేసిన కారణమున తదనంతరము గజరాజు యొక్క మానసిక శారీరక ఇంద్రియ శక్తి తగ్గినదయ్యను. దానికి విరుద్ధముగా జల నివాసి అయినందున
మకరమునకు ఉత్సాహము శారీరక మానసిక శక్తి వృద్ధి చెందినదయ్యెను. ఓకే, సో నీళ్ళల్లో మొసలి యొక్క బలం ఎక్కువగా ఉంటుంది, మొసలికి బలం పెరుగుతూ ఉంది, కానీ నీళ్ళల్లో ఏనుగు బలం తక్కువగా ఉంటుంది. పైగా పలు సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు మొసలితో యుద్ధం చేసిన కారణంగా శారీరక మానసిక బలాలు రెండూ కూడా తగ్గిపోయాయి. ఎప్పుడైతే మనం ఎక్కువగా ఎంతకాలం మనం ఈ భౌతిక విషయంలో ఉంటామో అంత ఎక్కువగా కూరుకుపోదాం అన్నమాట. ఎంత తక్కువ కాలం ఉంటామో అంత మనకి శక్తి ఉంటుంది. సో ఈ భౌతిక విశ్వంతో మనం చేసేటువంటి పోరాటం ఒక జన్మ రెండు జన్మలు కాదు, కొన్ని వేల జన్మల నుంచి మనం ఈ భౌతిక విశ్వంలో పోరాటం చేస్తూనే ఉన్నాం, అలసిపోయాం. ఇంకా పోరాటం చేసే శక్తి మనకు లేదు. ఇంకా ఎంతకాలం ఇలా పోరాటం చేసినా కానీ మనం ఈ భౌతిక విశ్వాన్ని దాటి బయటికి వెళ్ళలేము. పైగా ఇంకా ఎక్కువగా ఇరుక్కుపోతాం, ఇంకా ఎక్కువగా కూరుకుపోతాం. ఎందుకు అంటే మన బలం తగ్గిపోతుంది, మన బలాన్ని మించినటువంటి బలము మాయ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇంకా కొన్ని వేల జన్మలు మనం ఎత్తేటువంటి పరిస్థితి వస్తుంది, ఇప్పటికైనా కానీ మనము భక్తులం కాకపోతే. ఓకే, అయితే ఇక్కడ ఈ యొక్క గజరాజు మానసిక శారీరక స్థితి అలానే ఉంది. కొన్ని వేల సంవత్సరాలు, 1000 సంవత్సరాల పాటు పోరాటం చేయడం వల్ల తనలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా సన్నగిల్లింది. సో అలానే ఆపోజిట్ చూస్తే ఏమవుతుంది, ముసలి యొక్క శక్తి పెరుగుతూ ఉంది. నెక్స్ట్ చూడండి. భాష్యము. కరిమకరుల పోరాటమునందు గోచరించడి భేదమేమనగా, కరి అత బలవంతమైనదే అయినప్పటికీ పరాయి ప్రదేశమైన జలములో ఉన్నది. 1000 సంవత్సరముల పోరాట కాలములో దానికి ఆహారమే లభించలేదు. అటువంటి పరిస్థితులలో దాని శారీరక బలము తగ్గెను. శారీరక బలము తగ్గినందున మనసు కూడా బలహీనమై ఇంద్రియములు శక్తిహీనములు కాదొచ్చును. కాని జలచరమైన మొసలికి మాత్రము ఎటువంటి కష్టములు కలుగలేదు. ఆహారము లభించుచుండిన కారణమున అది మానసిక శక్తిని ఇంద్రియోత్సాహమును పొందసాగినది. ఈ విధముగా గజము బలము క్షీణించినది కాగా మొసలి అధిక బలవంతమైనది. దీని నుండి మనము నేర్చుకోవలసినది ఏమనగా, మాయతో కొనసాగించడు యుద్ధమునందు మన శక్తి ఉత్సాహము ఇంద్రియములు విరోచితముగా పోరాడాలనే స్థితిలో మనము ఉండరాదు. నిజమునకు మన కుష్ఠ చైతన్యోద్యము మాయపై యుద్ధమును ప్రకటించి ఉన్నది. ఆ మాయలోనే జీవులందరూ నాగరికతకు సంబంధించిన మిథ్యావగాహనలో కొట్టుమిట్టాడుచున్నారు. కనుక కృష్ణ చైతన్యోద్యమ సైనికులు ఎల్లప్పుడూ శారీరక శక్తిని ఉత్సాహమును ఇంద్రియ శక్తిని కలిగి ఉండవలను. తమను యోగ్యులుగా ఉంచుకున్నటకు వారు సామాన్య జీవన స్థితిలో నెలకొనవలను. సామాన్య స్థితి అనున్నది అందరికి ఒకే రకంగా ఉండదు. కనుకనే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనేది వర్ణాశ్రమ స్థితులు ఉన్నది. ముఖ్యంగా కలియుగమునందు ఎవ్వరూ సన్యాసమును తీసుకొని రాదని ఉద్దేశించబడినది. అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫల వైకృతం దేవరేణ సుతోత్పత్తిం కలో పంచ వివర్జయే జనులు దృఢవంతులు కారు. కనుక ఈ యుగమునందు సన్యాసమును నిషిద్ధమని మనము తెలుసుకొనవలను. కేవలము 24 ఏండ్ల వయసులో సన్యాసమును స్వీకరించి శ్రీ చైతన్య మహాప్రభువు మనకు ఒక చక్కని ఉపమానమును నెలకొల్పిది. కానీ యవన ముందనే సన్యాసమును స్వీకరించిన అందులకు మిగుల జాగరూకతో ఉండవలసినదని సారభౌమ భట్టాచార్యుడు ఆయనకు ఉపదేశించను. ప్రచారము నిమిత్తము నేను యువకులను సన్యాసమును ఇచ్చి ఉంటుంది. కానీ వారు సన్యాసమునకు యోగ్యులు కారని నిజముగా అనుభవమునకు వచ్చుచున్నది. అయినను ఎవరైనా తాను సన్యాసమునకు అర్హుడని కానని తలచినట్టు ఎటువంటి దోషము లేదు. కామమును అణుచుకొన జాలని వాడు గృహస్థాశ్రమమును స్వీకరింపవచ్చును. మనిషి ఒకచోట బలహీనంగా ఉన్నాడనే విషయము అతడు మాయ మొసలితో యుద్ధమే ఆపిపోయబడిందని అర్థం కాదు కదా. గజేంద్రుడు చేయనున్నట్లు మనము శ్రీకృష్ణుని పాదార యుండములను ఆశ్రయించవలను. కామవాంఛ ఉన్నచో మనిషి గృహస్థాశ్రమమును స్వీకరించవచ్చును. కాని యుద్ధమును విడిచిపెట్టవలసిన అవసరము లేదు. ఈ విషయమున శ్రీ చైతన్యులు స్థానే స్థిత స్థితి గదాం తను వాజ్మ నోభిహి అని ఉపదేశించడు. అనగా మనిషి తనకు ఏ ఆశ్రమము అనుకూలంగా ఉన్నదో దాని యందు ఉండవచ్చును. ప్రతి ఒక్కరూ సన్యాసమే తీసుకునేవలసిన అవసరము లేదు. కామవాంఛితుడు గృహస్థాశ్రమమున ప్రవేశించవచ్చును. గాని తన యుద్ధమును మాత్రము కొనసాగింపవలను. దివ్య స్థితిలో లేనివాడు కృత్రిమముగా సన్యాసమును స్వీకరించుట ఎంత మాత్రము
శ్రేయోదాయకము కాదు. సన్యాసాశ్రమమును స్వీకరింపజాలనిచో మనుజుడు గృహస్థాశ్రమమును ప్రవేశించి గొప్ప శక్తిని ఉపయోగించి మాయతో యుద్ధము కావింపవలను. అంతేగాని ఎవ్వడనో యుద్ధమును విడిచి పారిపోరాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఈ యొక్క ముసలి నోట్లో ఉన్నటువంటి గజేంద్రుడి యొక్క కాలు 1000 సంవత్సరాల పాటుగా ఉండడం వల్ల పైగా గజేంద్రుడికి ఎలాంటి ఆహారము నీళ్ళలో దొరక్కపోవడం వల్ల గజేంద్రుడి శక్తి సన్నగిల్లింది. ముసలి నీళ్ళలోనే ఉండడం వల్ల తనకి ఆహారం లభిస్తూ ఉండడం వల్ల ముసలి మాత్రం చాలా బలంగా అయిపోయింది. అందుకనే మన శక్తి తగ్గుతున్న కొద్దికి మనం పోరాడేటువంటి శక్తి తగ్గుతుంది, పోరాడలేకపోతాం. సో పోరాడలేకపోవడం వల్ల మనల్ని మనం రక్షించుకోలేనటువంటి పరిస్థితికి మనము వస్తాము. దీన్ని మనం అన్వయించుకుంటే ఇక్కడ చాలా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అని అంటే, మన శక్తి పెరగాలి. భౌతిక విశ్వంలోనే ఉన్నప్పటికీ మాయ యొక్క శక్తిని మించినటువంటి శక్తికి మన యొక్క శక్తి పెరగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? సో మాయ శక్తిని మించిపోవాలి అని అంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరగాలి. ఆధ్యాత్మిక శక్తి పెరగాలి అంటే మనము ఇంద్రియ భోగము, ఇంద్రియాలతో సంబంధించినటువంటి పనులు మాత్రమే చూస్తూ ఈ భౌతిక విషయంలోనే ఉండిపోయాము అని అంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలం తగ్గిపోతూ ఉన్నట్లు. కాబట్టి మన ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలంటే నామాన్ని మనం జపం చేయాలి. ఇది మనము మాయని దాటగలిగేటువంటి శక్తిని మనకి ఇస్తుంది. ఓకే, సో ఎంత ఎక్కువగా మనం ఆధ్యాత్మికంగా ఉంటామో, ఎంత ఎక్కువగా నామజపం చేస్తామో, అంత బలంగా మనం ఉంటాము మాయతో పోరాడడానికి. ఇదే మనకి చైతన్య మహాప్రభువు కూడా తెలియజేసింది. అందుకని చైతన్య మహాప్రభువు మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి, మీరు కలియుగంలో ఈ మాయ నుంచి జయించబడాలి అని అంటే ఈ మంత్రాన్ని ఆశ్రయంగా పొందండి, మంత్రానికి ఆశ్రయమైనప్పుడు మనం ఈ మాయను జయించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. చాలా చిన్న వయసులోనే ఆయన సన్యాసం తీసుకుని కూడా, మన అందరికీ సన్యాసం తీసుకుని సన్యాసం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి సాధించండి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పలేదు. మనకు ఆయన మంత్రాన్నే ఇచ్చి, మంత్రాన్ని జపించి మీరు ఆధ్యాత్మికంగా పురోగమించండి అని చెప్పారు. ఎందుకంటే సన్యాసము అనేటువంటిది మనల్ని ఆధ్యాత్మికంగా బలంగా ఉండనివ్వదు, ఉండడానికి కొంతవరకు మాత్రమే తోడ్పడుతుంది తప్ప నామము మనకి ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంగా బలాన్ని పుంజుకునేలా చేస్తుందో అలా మనకి సన్యాసం వలన కలగదు. ఎందుకంటే అందరూ చైతన్య మహాప్రభువు లాంటి గొప్ప సన్యాసులు ఎవరు లేరు. చైతన్య మహాప్రభువు ఎంత గొప్ప సన్యాసి అని అంటే, ఎవరైనా ఆడవాళ్ళు కీర్తన చేస్తుంటే కూడా వినేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆడవాళ్ళ మాట కూడా అలాంటిదే ఆకర్షించేస్తుంది. అంత గొప్పగా బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వ్యక్తి చైతన్య మహాప్రభు. అలాంటి వ్యక్తులు పూర్తిగా కృష్ణ చైతన్యంలోనే ఉంటూ సన్యాసాన్ని పాటించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చెయ్యొచ్చు, కానీ అలాంటిది ఈ కలియుగంలో సాధ్యం కాదు. చైతన్య మహాప్రభువుకి సాధ్యమైనట్లు మన ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఏదో ఒకరోజు సన్యాసంలో ఉండి కూడా పతనం చెందుతాం. అందుకనే ఇలాంటి ఒక వైరాగ్యం కంటే యుక్త వైరాగ్యం మేలు. యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ భక్తి యోగంలో ఉండి మనము భగవంతుడి యొక్క నామ జపం గనక చేస్తూ ఉన్నట్లయితే గనక మనము ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకొని మనం ఈ ముసలి అనేటువంటి ఈ భౌతిక విశ్వము ఏదైతే ఉందో, భౌతిక మాయ ఏదైతే ఉందో, ఆ మాయ యొక్క ప్రభావం నుంచి మనల్ని మనము కాపాడుకోవడానికి సాధ్యమవుతుంది. లేదు అంటే గనక మనము బలాన్ని కోల్పోయి మాయ యొక్క మాయతో ఓడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ హైమవతి మాతాజీ. ఇత్తం గజేంద్రస్స యథాప సంకటం. ఇత్తం గజేంద్రస యదాప సంకటం. ప్రాణస్య దేహీ వివశో యదృచ్ఛయ. ప్రాణస్య దేహీ వివశో యదృచ్ఛయ. అపారయన్నాత్మ విమోక్షణే చిరం. అపారయన్మాత్మ విమోక్షణే చిరం. దధ్యా విమాం బుద్ధి మదాభ్యపద్యత. దధ్యా విమాం బుద్ధి మదాభ్యపద్యత. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామ. విధివశాత్తు తాను మొసలికి చిక్కుబడటను, దేహదారి అయి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నందున తన్ను ఆ ప్రమాదం నుండి రక్షించుకునజాలకపోవటను కాంచిన గజరాజు ప్రాణభీతిని పొందెను. అందువలన అది దీర్ఘకాలము ఆలోచించి చివరకు ఈ నిర్ణయమునకు వచ్చెను.
భాష్యము. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు జీవన సంఘర్షణలో నెలకొన్నట్టు వాడే. ప్రతి ఒక్కడు తన్ను తాను ప్రమాదం నుండి రక్షించుకుని కోరినను తానికి అసమర్థుడై ఉండును. కానీ అతడు పుణ్యాత్ముడైనచో అప్పుడు దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించును. ఇది భగవద్గీత 7.16 యందు ఇట్లు ధృవపరచబడినది. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆత్తో జిజ్ఞాసురాధాది జ్ఞానీ చ భర్తృషభ. ఆపద ఎందున్నవాడు, ధనమును కోరువాడు, జ్ఞానమును అన్వేషించువాడు, జిజ్ఞాసువు అనేది 4 రకములకు పుణ్యాత్ములు తమ రక్షణార్థము లేదా పురోగతి కొరకు దేవదేవుని ఆశ్రయించుడు. గజేంద్రుడు ఆ ప్రమాద పరిస్థితిలో దేవదేవుని పాదపద్మములను ఆశ్రయింప నిశ్చయించుకొనను. తగినంతగా యోచించిన పిదప అది తెలివితో సరి అయిన నిర్ణయమునకు వచ్చెను. పాపి అయిన వాడు అటువంటి నిర్ణయమునకు రాజారడు. కనుకని సంకట పరిస్థితుల్లో లేదా విషమ పరిస్థితిలో కృష్ణ పాదారవిందములను ఆశ్రయించవలనని సుకృతివంతుడు నిర్ణయించుకునని భగవద్గీత ఎందు చెప్పబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో విధివశాత్తు తను ఒక ప్రమాదంలో పడిపోయారు గజేంద్రుడు. సో ఆ ప్రమాదం నుంచి తన్ను తాను రక్షించుకునేటువంటి ప్రయత్నం అనేక సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. కానీ ఆ ప్రమాదం నుంచి తను తాను రక్షించుకోలేను అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ఎందుకంటే ఇంతకాలంగా తాను పోరాడినా కానీ తనలో ఉన్న శక్తి మొత్తం సన్నగిల్లింది, కానీ తను మాత్రం రక్షింపబడలేదు. అందుకని తను ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఏం చేసి నిన్ను నేను రక్షించుకోవాలి అనేటువంటిది, అది భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించటం. ఆ నిర్ణయానికి ఏం చేయబోతున్నారో గజేంద్రుడు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. మనకి ప్రభుపాదుల వారు ముందుగానే హింట్ ఇచ్చేశారు గజేంద్రుడు ఇప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించనున్నారు అని. ఎవరైనా సరే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించారు అని అంటే వాళ్ళు మహాత్ములు. ఎవరు పడితే వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించరు. ప్రత్యేకించి పాపాత్ములకి భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. భగవంతుడు మనకి భగవద్గీతలో 4 రకాల జనులు నన్ను ఆశ్రయిస్తారు అనేటువంటి విషయం చెప్పారు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసువు, ఇంకొకటి ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసువు జ్ఞాని జ్ఞాని జ్ఞానమును అన్వేషించేవాడు. ఓకే, అంటే పరతత్వాన్ని అన్వేషించేటువంటి వాడు. ఇలాంటి 4 రకాల జనులు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. అంటే వీళ్ళందరూ అంతకాలము కూడా భౌతికంగానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే వాళ్ళకి కావాలి అనుకున్నది పొందాలి అనేటువంటి భావన కలిగినప్పుడు, ఈ భౌతికంగా వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసిన తరువాత కూడా వాళ్ళు పొందలేకపోతే అప్పుడు వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అంటే భగవంతుడి ద్వారా ఆర్తి, ఆర్తి అంటే ప్రాబ్లమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రాబ్లమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, దుఃఖంలో ఉన్నవాళ్ళు, దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం, సంతోషాన్ని పొందడం కోసం. అర్ధార్థి, అర్ధార్థి అంటే ధనం కావాలి, ధనం కావాలి అనుకునేటువంటి వాళ్ళు. సో వాళ్ళు ప్రయత్నం చేసినా ధనం దొరకకపోతే ఏం చేస్తారు? మన ప్రయత్నాలన్నీ మనం చేసిన తర్వాత ఏం చేస్తాం? దేవుడి గుడికి వెళ్ళి వస్తాం. ఓకే, సో కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా విఫలమైనప్పుడు మనం భగవంతుని మీద ఆశ్రయించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇలా అందరూ ఆశ్రయించరు. ఈ ఆశ్రయించినటువంటి వాళ్ళు శుద్ధ భక్తులేం కారు. శుద్ధ భక్తులు కానప్పటికీ వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించారు కాబట్టి వీళ్ళందరూ కూడా గొప్పవాళ్లే అని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు. అదేంటి, శుద్ధ భక్తులు కాని వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతారు? భగవంతుని ఏదో భౌతిక లాభం కోసం ఆశ్రయించినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళలో స్వార్థపూరితమైనటువంటి భక్తి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అవుతారు? దానికి తరువాత శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్తారు అనంటే, వీళ్ళందరికీ పూర్వ జన్మల నుంచి సుకృతి ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కష్టాల్లో ఉండైనా సరే నేను నా దగ్గరకు వచ్చారు. అంటే సుకృతి అనేటువంటిది లేకపోతే మనం ఎంత కష్టంలో ఉన్నా కానీ మనం భగవంతుడిని ఆశ్రయించం. ఈ సుకృతి ఎలా వస్తుంది? ఈ సుకృతి ఇప్పుడు మనం అందరం కూడా భాగవతం వింటున్నాం, ఇదంతా కూడా సుకృతి. ఎవరో భక్తుడు చేస్తున్నటువంటి హరినామ కీర్తనని మనం విన్నాం అనుకో, అది కూడా మనకి సుకృతి.
అందుకని శుద్ధ భక్తులు ఏం చేస్తారు? భగవద్గీత పుస్తకాలను పట్టుకొని, నామాన్ని పెట్టుకొని, తిలక్ పెట్టుకొని, కంటి మాల వేసుకొని రోడ్ల మీద వెళ్తారు. రోడ్డు మీద ఎంతో మంది పాపాత్ములు కనీసంగా భగవంతుని వైపు కూడా చూడనటువంటి వాళ్ళు మన వైపు చూస్తారు. మన నుదుటి మీద తిలకాన్ని చూడగానే వాళ్ళకి సుకృతి వచ్చేస్తుంది. మనకు మన మెళ్ళలో ఉన్నటువంటి కంటి మాల చూడగానే వాళ్ళకి సుకృతి వచ్చేస్తుంది. మన చేతిలో ఉన్న భగవద్గీత బుక్ చూడగానే సుకృతి వస్తుంది. మనం చేస్తున్నటువంటి హరినామ కీర్తన వినగానే వాళ్ళకి సుకృతి వచ్చేస్తుంది. అజ్ఞాత సుకృతి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి సుకృతి వస్తుంది. నెక్స్ట్ జన్మల్లో ఏదో ఒక రోజు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఇలానే ఆర్తులుగాను, అర్ధార్థులుగాను, జిజ్ఞాసువులుగాను, లేకపోతే పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేటువంటి వ్యక్తులుగాను భగవంతుడి దగ్గరికి చేరతారు. అలా చేరేటువంటి అర్హతని వాళ్ళు పూర్వ జన్మల్లోనే పొంది ఉన్నారు. అందుకనే వాళ్ళు ఈ జన్మల్లో కనీసంగా వాళ్ళ స్వలాభం కోసమైనా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. మొక్కుల రూపంలో కాలినడక మీద కొండెక్కుతాను, లేకపోతే తలనీలాలు అర్పించుకుంటాను, ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు చేస్తున్నారంటే అజ్ఞాత సుకృతి ఉంది వాళ్ళకి, అందుకనే వాళ్ళు చేయగలిగారు. ఇలాంటి వాళ్ళందరికీ భగవంతుడు ఏమైనా ముక్తి ఇస్తారా అంటే ముక్తి అని ఇవ్వరు, కాకపోతే భక్తుల పురోగమించేటువంటి అవకాశం అనేది ఇస్తారు. అక్కడికి వెళ్తే భక్తుల సాంగత్యం దొరుకుతుంది. మనకి ఏమీ తెలియకూడదు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానీ లక్షల మంది భక్తులు ఉంటారు అక్కడ. 90% మంది మొక్కులు తీర్చుకునే వాళ్ళే అయినప్పటికీ 10% అయినా శుద్ధ భక్తులు ఉంటారు. ఏ ఒక్కళ్ళో ఇద్దరో శుద్ధ భక్తులు మన సాంగత్యంలోకి వచ్చినా కానీ మన జీవితం మారిపోయింది. సో వాళ్ళు మనకు తెలియచేస్తారు అసలు భక్తి అంటే ఏమిటి అని. సో అలా మనం భక్తిలో పురోగమించేటువంటి ఒక అవకాశము అనేటువంటిది మనందరికీ కూడా దొరుకుతుంది. ఇప్పుడు గజేంద్రుడు తన ప్రయత్నం తాను చేసి తన ప్రయత్నంలో తాను విఫలుడైనప్పుడు ఇప్పుడు భగవంతుడి యొక్క చరణాలని ఆశ్రయం పొందబోతున్నారు అనంటే, మరి గజేంద్రుడు అంటే ఒక జంతువు, తనకి భక్తి ఎలా సాధ్యమవుతుంది? పైగా ఒక ప్రమాదంలో ఉన్నటువంటి జంతువు, ఆ ప్రమాదం నుంచి తను తాను కాపాడుకోవడం కోసం ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయించబోతున్నారు. అది ఎలా సాధ్యమైంది? అది ఎలా సాధ్యమైంది అనంటే, పూర్వజన్మలో సుకృతి ఉంది, పూర్వజన్మలో తను చేసినటువంటి భక్తి ఈ జన్మలో భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఇలాంటి పరిస్థితులు, ఇప్పటి వరకు పూర్తి ఇంద్రియ భోగం, ఓన్లీ ఫ్యామిలీ, తను స్నానం చేయడం కాకుండా తన తొండంతో నీళ్ళు తీసి తన కుటుంబ సభ్యుల మీద కూడా పోశారు. అటాచ్మెంట్, బంధం, ఇంద్రియ భోగం ఎలా ఉంది అంటే, అక్కడ సింహాలు కూడా గజేంద్రుని చూసి భయపడి పారిపోయాయి. అలాంటి బలం, అలాంటి చరిష్మా, అలాంటి ఒక భౌతికంగా ఆయనకున్నటువంటి ఇది, ఎవరైనా సరే ఆయనకి భయపడ్డారు. ఇంకా ప్రభుపాదుల వారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇంతకు ముందు శ్లోకాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి జంతువు కూడా గజేంద్రుడి నియంత్రణలోనే ఉన్నదా అన్నట్టుంది. గజేంద్రుడు తనకంటే శక్తి తక్కువైనటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు, తనకంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటి వాళ్ళని భయపెట్టేశాడు. అంటే మొత్తం కూడా అడవిలో ఉన్నటువంటి మొత్తం జంతుజాలం మొత్తం కూడా గజేంద్రుడి యొక్క నిర్దేశంలో ఉన్నారు, గజేంద్రుడి యొక్క నియంత్రణలో ఉన్నారు. అంటే పూర్తిగా ఫుల్ సాటిస్ఫైడ్ భౌతిక లైఫ్, అలాంటి జీవితంలో ఉన్నటువంటి గజేంద్రుడికి ఇప్పుడు ఎవరూ సహాయం చేయడానికి రాలేకపోయారు. అందుకని ఇప్పుడు తను భగవంతుణ్ణి ఆశ్రయించబోతున్నారు. ఓకే, నెక్స్ట్ రమేష్ ప్రభుజు. సమామి మే జ్ఞాతయ ఆతురం గజ. నమామి మే జ్ఞాతయ ఆతురం గజ. కుత కరిణ్య ప్రభవంతి మోచితుం. కుత కరిణ్య ప్రభవంతి మోచితుం. గ్రాహేణ పాశేన విధాతురావృతో. గ్రాహేణ పాశేన విధాతురావృతో. అప్యహం చ తం యామి పరంపరాయణం. అప్యహం చ తం యామి పరంపరాయణం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వర్తనాం. హరే కృష్ణరాలు వైష్ణవులు. నా బంధుమిత్రులైన ఇతర ఏనుగులు నన్ను ఈ ప్రమాదము నుండి కాపాడజాలకపోయింది. ఇక నా పత్నులు గురించి నేరుగా తెలుపునదేమున్నది, వారు ఎదియను చేయజాలరు. విధివశాత్తు నేను ఈ ముసలి బారిన పడుతుంది కనుక మహనీయులతో పాటు ఎల్లరికూ సదా ఆశ్రయమైనట్టు దేవదేవుని నేను ఆశ్రయించును. ఓకే, తను నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఇది.
నా బంధుమిత్రులు ఎవరూ కూడా నన్ను రక్షించలేకపోయారు. చివరికి నా భార్యలు కూడా నన్ను రక్షించలేరు. ఎందుకంటే అది వాళ్ళ శక్తి సామర్థ్యాలకు మించినటువంటి విషయం నన్ను రక్షించడం అనేటువంటి. ఇక నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి అందరికీ ఆశ్రయమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని మాత్రమే నేను ఆశ్రయించాలి, అది మాత్రమే దేవదేవుణ్ణి మాత్రమే నేను ఆశ్రయించాలి, అదే కరెక్ట్ పద్ధతి అనుకున్నాను. ఇలాంటి సందర్భంలో ఒక పాపాత్ముడు అయితే భగవంతుడు గుర్తురాడు, తనకి అందరూ గుర్తొస్తారు, తన చాలా వైల్డ్గా కూడా రియాక్ట్ అవుతారు. సో కానీ ఆ సందర్భంలో ఒక భక్తుడికి మాత్రమే భగవంతుడు గుర్తొస్తాడు. సో ఇప్పుడు గజేంద్రుడికి భగవంతుడు గుర్తొచ్చేశాడు. దేవాదిదేవుణ్ణి ఆశ్రయించడం తప్ప నాకు ఇంకా వేరే మార్గం లేదు అనుకున్నారు. అంటే మానవ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనప్పుడు భగవంతుడి మీద ఆధారపడాలి. లేదు, నేను భగవంతుడు లేడు, ఏమి లేదు, మానవ ప్రయత్నమే మొత్తము, మానవుడే అన్నీ సాధిస్తాడు అనేటువంటి భావనలో కనుక మనం ఉన్నట్లయితే కనుక ఎప్పటికీ మనల్ని మనం రక్షించుకోలేము. గజేంద్రుడు కూడా ఇక నా ప్రయత్నంతో, నా బంధుమిత్రుల ప్రయత్నంతో నన్ను నేను రక్షించుకోవడం అనేటువంటిది కష్టం కాబట్టి ఇప్పుడు నేను భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడే నన్ను రక్షించాలి అనుకున్నాను. జయ శ్రీల ప్రభుపాద. ఈ భౌతిక జగత్తు పదం పదం యద్విపదాం అని వర్ణింపబడింది, అనగా అడుగడుగున ప్రమాదము పుంచియున్నట్టు ప్రదేశం అనే దాని భావము. కేవలము మూర్ఖుడే తాను ఈ భౌతిక జగత్తులో సుఖముగా ఉన్నట్లు తలపోయెను, కానీ నిజమునకు అతడు సుఖవంతుడు కాడు. ఆ రీతిగా తలచేవాడు కేవలము మోహితుడైనట్టు వాడే. అడుగడుగున ప్రతిక్షణము ప్రమాదము పొంచియే ఉన్నది. నవీన నాగరికత యందు మనుషుడు తనకు మంచి ఇల్లు మంచి కారు ఉన్నచో జీవితము సఫలమైనదని భావించును. పాశ్చాత్య దేశములలో ముఖ్యముగా అమెరికా దేశములందు మంచి కారును కలిగి ఉండుట ఆనందహేతువని తలంచబడును. కానీ మనుషుడు ఆ కారులో రోడ్డు మీదకు వచ్చినంతనే విపత్తునందు ప్రవేశించిన వాడుగును. ఏలయనగా ఏ క్షణమైనను ఆ కారు ప్రమాదమునకు గురి అయి దాని ఎందున్న వాడు మరణింపవచ్చును. అటువంటి రహదారి ప్రమాదములలో అనేక మంది మరణింతురని గణాంకములు సూచించుచున్నవి. కనుక ఈ భౌతిక జగత్తు సుఖమయమగు ప్రదేశమని మనము భావించినచో అది మన అజ్ఞానమే అగును. ఈ భౌతిక జగత్తు ప్రమాద భరితమైన విషయమే నిజమైన జ్ఞానము. బుద్ధి ఎంతవరకు పనిచేయునో అంతవరకు జీవన సంఘర్షణ చేయుచు మనము మన రక్షణ కొరకు యత్నించుచుండవచ్చును. కాని దేవదేవుడు శ్రీకృష్ణుడు మనలను ప్రమాదము నుండి రక్షించినంత వరకు అట్టి యత్నములన్నయను వ్యర్థములే ఎగును. కనుకనే భక్త ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతము 7వ స్కందము 9వ అధ్యాయము 19వ శ్లోకమునందు ఇట్లు పలికెను. బాలస్య నేహ శరణం పితరో నృసింహ నాతస్య త్యాగ దము త్యాగ దముదన్వతి మజ్జతో నౌ తపస్య తత్ ప్రతివిధిర్య ఇహాంజ శ్రేష్టం తావద్విభో తనుభృతం తదుపేక్షితానాం. సుఖభాగులు అగుటకు లేదా ఈ భౌతిక జగత్తు నందు ప్రమాదములను పరిహరించుటకు మనము ఎన్నో ఉపాయములను కనుగొనినను ఆ యత్నములను దేవదేవుడు అనుమతించినది. ఏనాడును సుఖవంతులము కాజాలము. దేవదేవుని ఆశ్రయింపకనే సుఖవంతులగుటకు యత్నించేవారు మూడు అనబడదరు. నా మాం దుష్కృతిను మూఢ ప్రపద్యంతే నరాధమాహ. నరాధములకు వారు కృష్ణ రక్షణము లేకుండగానే తమ్ము తాము రక్షించుకునగలరని తలచినందున కృష్ణ భక్తిని చేపట్టుటకు నిరాకరించరు. అదే వారు చేసుడి తప్పదము. కానీ ఇక్కడ గజరాజు తీసుకునే నిర్ణయము పూర్తిగా సరి అయినది. అటువంటి ప్రాణ సంకట పరిస్థితిలో అది దేవదేవుని శరణమునే ఆశ్రయించినది. హరే కృష్ణ. ఓకే, సో ప్రాణ సంకటం వచ్చినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించటము అనేటువంటిది గజరాజు చేసినటువంటి పని. అయితే అసలు ప్రాణ సంకటం లేనిది ఎప్పుడు? సో మనం అందరం సుఖంగా ఉన్నాము అని అనుకుంటున్నాము. సో మనందరికీ ఎలాంటి ప్రమాదము లేదు అని అనుకుంటున్నాం. అసలు మనం ప్రమాదంలోనే లేము అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఒక గొప్ప ఇల్లు గొప్ప కారు ఉంటే మనం సుఖంగా ఉన్నాము, మనం ఇంకా ఎలాంటి ప్రమాదంలో లేము, మన లైఫ్ హ్యాపీగా లీడ్ అయిపోతుంది, మనం జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ ప్రతి క్షణం ప్రమాదమే ఉంది మనకి. మనకున్నటువంటి లగ్జరీ కారే మనల్ని యాక్సిడెంట్కి గురి చేసి ఆ కారులోనే మనం మరణించేటువంటి పరిస్థితి కూడా రావచ్చు.
మనం ఇంట్లో ఉన్నాం, ఇంట్లో ఉన్నంత మాత్రాన ఇంట్లో ఎలాంటి ప్రమాదాలు రావని కాదు. ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదం, ఏ దొంగలు పడో లేకపోతే ఏ భూకంపం వచ్చో ఏదో ఒక రకంగా మనకి ప్రమాదం అనేటువంటిది నిరంతరం ఉంది. అలాంటి ప్రమాదాల మధ్యలో ఉన్నటువంటి మనము చాలా సురక్షితంగా ఉన్నాము అని కనుక మనం అనుకున్నట్లయితే అది మూర్ఖత్వం. దానికే మనకి గజేంద్రుడు అనేటువంటి ఈ యొక్క కథ ద్వారా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, సంకట పరిస్థితి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల నుంచి గజేంద్రుడు సంకట పరిస్థితుల్లోనే ఉన్నారు. 1000 సంవత్సరాలు తన సంకటం నుంచి తను తాను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎన్ని వేల సంవత్సరాలు ప్రయత్నం చేసినా కానీ నన్ను నేను ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడేసుకోలేను అనేటువంటి విషయం తెలుసుకున్నారు ఆయన. తెలివిగల వాళ్ళు అలాంటి పరిస్థితికి వెళ్ళక ముందే తెలుసుకోవాలి. ప్రతి క్షణం సంకటంలో ఉన్నటువంటి మనము, ప్రతి క్షణం ప్రమాదంలో ఉన్నటువంటి మనము ప్రతి క్షణం భగవంతుడిని ఆశ్రయించాలి. అందుకనే భగవంతుడిని ఆశ్రయించడము అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఒక ఉత్తమమైనటువంటి మార్గం. ఏ విధంగా గజేంద్రుడు లాంటి స్టోరీలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో గజేంద్రుడు లాంటి ఒక స్టోరీ విన్నప్పుడు మనందరికీ అర్థమవుతుంది, ప్రతి క్షణం మనం ఉన్నటువంటి సంకటం నుంచి మనం కాపాడుకోవాలంటే గజేంద్రుడు ఏ విధంగా అయితే భగవంతుడిని ఆశ్రయించారో, భగవంతుడికి భక్తి చేయబోతున్నారు, భగవంతుడికి గొప్ప ప్రార్థన చేయబోతున్నారు. సో అలాంటి భక్తిని మనం కూడా చేయడానికి ప్రయత్నించాలి. సుఖంగా ఉన్నాము అనేటువంటి భావనలో మనం భగవంతుడిని మర్చిపోవద్దు. నెక్స్ట్ 33వ శ్లోకం రామారావు గురించి. హరే కృష్ణ. ప్రచండ వేగాధిధావతో వృషం ప్రచండ వేగాధిధావతో వృషం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయా ఏతం ప్రపన్నం పరిపాతి అద్భయా మృత్యో ప్రధావత్యరణం తమీ తమీమహి మృత్యుం ప్రధావచ్చరణం తమీమహి. హరే కృష్ణ ప్రభుని. దేవదేవుడు నిక్కముగా ఎల్లరకు తెలియబడకున్నను అతడే పరమశక్తిమంతుడు, మహిమాన్వితుడు అయ్యున్నాడు. కనుక ప్రపంచ వేగము కలిగిన కాలసర్పము ఎల్లరకును నిరంతరము తరుముచూ వారిని మింగివేయుటకు సిద్ధపడి ఉన్నను. ఆ సర్పభయముతో తనను ఆశ్రయించిన వారికి మాత్రము భగవానుడు రక్షణ నొసగును. స్వయంగా మృత్యువే ఆ దేవదేవునికి భయపడి పరుగు తీరుదై ఉన్నది. కనుక ఎల్లరకు నిజమైన ఆశ్రయము పరమ అధిపాత్రయగు అధిష్టాతయగు అతనే శరణుదొచ్చున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనం అందరము కూడా కాలము అనేటువంటి సర్పంతో తరమబడుతున్నాం కదా. సో కాలంలో మనం అందరం కూడా నశించేటువంటి వాళ్ళము, అంటే కాలం మనల్ని వెంటాడుతుంది. కాలంలో మనల్ని మనం రక్షించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఏ రోజు ఏదో ఒకరోజు కాలానికి బలి అవ్వాల్సింది. అయితే ప్రతి క్షణం ప్రమాదంలో లేవు అని మనం అనుకుంటున్నాం. ఒక్కొక్క క్షణం గడిచింది అంటే మన ఆయువు తగ్గిపోయినట్టే, ప్రతి క్షణంలోనూ మన ఆయువు తగ్గిపోతున్నట్టు. మరి మనల్ని ఎవరు రక్షిస్తారు? ఇలా మనల్ని కాల సర్పము కాటివేయబోతుంది, మరి మనల్ని ఎవరు రక్షిస్తారు? ఎప్పుడైతే మనం భగవంతుడి ఆశ్రయంలోకి వచ్చేస్తామో అప్పుడు భగవంతుడు కాల ప్రభావం లేనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తారు. కేవలం భగవంతుడు మాత్రమే కాల ప్రభావం లేనటువంటి వాడు. దేవీ దేవతలతో సహా బ్రహ్మ నుంచి చీమ వరకు కూడా అన్ని దేవతలకి, అన్ని దేవుళ్ళకి, అన్ని జంతువులకి, అన్ని మనుషులకి, పుణ్యాత్ములకి, పాపాత్ములకి, అందరికీ కూడా కాల ప్రభావం అనేటువంటిది ఉంది. ఎవరైనా సరే కాలంలో మరణించే తీరాలి. అమరులు ఎవరు లేరు. అమరత్వం కోసం చేసినటువంటి తపస్సులు ఎంతో మంది చేశారు, కానీ ఏ ఒక్కడు కూడా అమరత్వాన్ని సాధించలేదు. ఇప్పటికీ ఎవరు బ్రతికిలేరు. అసురుడు, ప్రత్యేకించి రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, సో ఇంకా కుంభకర్ణుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి తపస్సులతోటి వాళ్ళు ఏమైనా అమరత్వాన్ని సాధించారా? సాధించలేదు. వాళ్ళు బ్రహ్మనో శివుణ్ణో తపస్సు చేసే, బ్రహ్మ కోసమో శివుడి కోసమో తపస్సు చేసి అమరత్వాన్ని పొందాలి అని ప్రయత్నం చేశారు. సో అమరత్వం అనేటువంటిది మాకే లేనప్పుడు మేము మీకు ఎలా ప్రసాదిస్తాము అని అంటారు. కాబట్టి
అమరత్వము అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. కానీ కేవలం కృష్ణ భగవానుడు యొక్క భక్తుడు మాత్రం అమరుడు. ఎందుకంటే జన్మ మృత్యు జరా వ్యాధి లేనటువంటి వాడు అమరుడు. కృష్ణ భక్తుడు మాత్రమే జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఒక చక్రంలో ఉండడు. కాబట్టి ఎప్పటికీ అమరుళ్ళ ఆధ్యాత్మిక శరీరంతో ఆధ్యాత్మిక లోకాల్లోనే ఉండిపోతాడు. అది ఎప్పుడు సాధ్యమవుద్ది? ఎప్పుడైతే మనం కృష్ణ భక్తులం అవుతామో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి భక్తులం అవడము అనేటువంటిది మనల్ని మనం కాలం యొక్క కాలము అనేటువంటి సర్పం నుంచి మనల్ని మనం ఉద్ధరించుకోవడం అన్నమాట. లేదంటే కనుక కాలంతో ఏదో ఒక రోజు కాటు వేయబడాల్సినటువంటి వాళ్ళమే. చదవండి ప్రభుత్వం. భాష్యం సమస్తమునకు పైన ఒక పరమాధికారి కలడని బుద్ధిమంతుడు తెలుసుకోగలను. విపత్తుల నుండి సజ్జను రక్షించటకే ఆ పరమాధికారి వివిధ అవతారములలో అర్జించును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ జతుష్కృతాం అని భగవద్గీత 4.8 యందు రూపొందించబడినట్టు పాపకర్మను నశింపజేయుట భక్తులను పరిరక్షించుట అనే రెండు ప్రయోజనముల కొరకు దేవదేవుడు పలు అవతారములను స్వీకరించను. గజేంద్రుడు అతనికే శరణుజొచ్చవలనని నిశ్చయించుకున్నాడు. నిశ్చయముగా అది వివేకవంతమైన నిర్ణయమే. ప్రతి ఒక్కడు ఆ పూర్ణ పురుషోత్తముని ఎరిగి సంపూర్ణ శరణాగతిని పొందవలసి ఉన్నది. ఏ విధంగా మనము సుఖవంతులము కాగలమో బోధించుటకు ఆ దేవదేవుడు స్వయంగా అర్జించు. కేవలము మూర్ఖులు ధూర్తుడే ఆ పరమ అధిష్టాతను అంటే పరమ పురుషుణ్ణి కాంచదారు. శృతి మంత్రమున తత్తైర్యోపనిషత్తు 2.8 ఇట్టు చెప్పబడినది. భీషాస్మాత్ వాతు ప్రవతే భీషోదేతి సూర్య, భీషాస్మాత్ అగ్నిశ్చ మృత్యుర్జావతి పంచమ. దేవదేవుని భయము వలననే వాయువు వీచుచున్నది. సూర్యుడు వేడి మంత్రులను ప్రసరించుచున్నాడు. మృత్యువు ఎర్రలను తరుముచున్నది. ఈ విధముగా పరమ నియామకుడు ఒకడు ఉన్నాడని తెలియచున్నది. ఈ విషయమే భగవద్గీత 9.10 యందు మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సదరావర్చనం అని ధృవపరచబడినది. పరమ నియామకుని కారణమునే భౌతిక సృష్టి అంతయు చక్కగా పనిచేయుచున్నది. కనుక పరమ నియామకుడు ఒకడున్నాడని ఏ బుద్ధిమంతుడైనను అవగతము చేసుకోగలడు. అంతేగాక ఆ పరమ నియామకుడును శ్రీకృష్ణునిగా శ్రీ చైతన్య మహాప్రభువుగా శ్రీరామచంద్రునిగా అర్థించి మనకు ఉపదేశమును అసగును. ఎట్లు భగవత్ శరణాగతి పొందవలనో తెలియజేయను. అయినను నిష్కృతులైన వారు శ్రీకృష్ణ భగవాన్ని శరణుజొచ్చడు. అనగా నమాం మస్కృతినో మూఢ ప్రబద్ధంతే పరాధమ నరాధమ మృత్యు సర్వ అరిశ్చాహం సమస్తమును కబలించడు మృత్యు నేనే అని భగవద్గీత శ్రీకృష్ణుడు స్పష్టముగా పలికెను. అనగా మృత్యువు దేహధార్య జీవుని నుండి సమస్తమును అరించివేయను. నేను మృత్యువునకు భయపడను అని ఎవరూ పలుకజాలరు. అది మిథ్యావచనం మాత్రమే. ఎల్లరూ మృత్యునకు భయపడేవారే కాని శ్రీకృష్ణుని శరణు వచ్చిన వారు మృత్యువు నుండి బయటపడెదరు. అయితే భక్తుడు మరణించడా అని ఎవరైనా వాదించే అవకాశం కాదు. దేహము భౌతికమైనది కనుక భక్తుడు కూడా దేహమును విడిచవలసే వచ్చును. కానీ భేదభయమనగా శ్రీకృష్ణునికి సంపూర్ణంగా శరణాగతుడైన వానికి శ్రీకృష్ణునికే రక్షింపబడి వానికి ప్రస్తుత దేహమే చివరి దేహము. మృత్యువాత పడి భౌతిక దేహమును అతడు తిరిగి పొందడు. చక్తాదేహం పునర్మైతి నైతి మామేతి స్వర్జుహ అని భగవద్గీత 4.9 యందు ఈ విషయం నిశ్చయం కావించబడినది. దేహత్యాగానంతరము భక్తుడు భౌతిక దేహమును గ్రహింపక భగవద్ధామము చేరును. మరణం ఏ క్షణమైనను సంభవించును కనుక మనమందరము సదా ప్రమాద స్థితిలో ఉన్నట్టి వారమే. కేవలం గజరాజే మృత్యుతో ఉన్నాడు సరికాదు. కాలమనటి మొసలికి చిక్కి ఉండి ఏ క్షణమైనను మరణింప ఉన్నందున ప్రతి ఒక్కరూ మృత్యు భయమును కలిగి ఉండవను. కనుక దేవదేవుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చి జన్మ మృత్యు ఫలితమైన ఈ భౌతిక జగత్తునందు జీవ సంఘర్షణ నుండి బయటపడుటే అత్యుత్తమ మార్గము. ఈ అవగాహన వచ్చుటే జీవిత చరమలక్ష్యం. శ్రీమద్ భాగవతంలోని గజేంద్రుని సంకట పరిస్థితులను అష్టమ స్కందం నందు 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సమస్తానికి పరమ అధికారి అంటే మొత్తం కాలంతో సహా
దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క నియంత్రణలోనే ఉన్నారు. అలాంటి భగవంతుడి నియంత్రణలోనే వీళ్ళందరూ, కాలము కూడా భగవంతుడి నియంత్రణలోనే ఉంది. అలాంటి కాలము అందరినీ కూడా మట్టు పెడుతుంది, అందరినీ కూడా కాలము కాటు వేస్తుంది. అలాంటప్పుడు మరి మనము కాలాన్ని కూడా నియంత్రించేటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణ. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు కనుక శరణు వేడితే మనము కాల పరిధిలో ఉండము, కాల పరిధిని దాటి బయటికి వెళ్ళిపోగలుగుతాము. అంటే శరీరము అనేటువంటిది భౌతికమైనది, ఏనాటికైనా నశించిపోవాల్సిందే. కానీ అభక్తుడైనటువంటి వాడు, నువ్వు చస్తావు నేను చస్తాను కదా, నువ్వు భగవంతుడి శరణు వేడినంత మాత్రాన చావకుండా ఉన్నావా, నేను భగవంతుడి శరణు వేడకుండా ఉన్నంత మాత్రాన నేనేమన్నా నేను మాత్రమే చస్తున్నానా అని అంటాడు. కానీ తేడా ఏమిటంటే, అభక్తుడైన వాడు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటాడు, భక్తుడైన వాడు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోడు. అభక్తుడైన వాడు మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ చస్తాడు. ఇలాంటి సంకట పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాడు. కాలము ఎవరినైనా సరే నాశనం చేస్తుంది. కాబట్టి గజేంద్రుడి యొక్క కాలు ఏ విధంగా అయితే మొసలి నోట్లో ఉందో, మనం కూడా కాలం నోట్లో ఉన్నాం. అలాంటి కాలం నుంచి తప్పించుకోవడము అని అంటే ఈ భౌతిక శరీరాన్ని వదిలి ఆధ్యాత్మిక శరీరాన్ని పొందాలి. భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది, భక్తులైనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. భక్తుడు కూడా కాలంలో తన శరీరాన్ని కోల్పోతాడు, కానీ మళ్ళీ శరీరాన్ని పొందడు. ఎందుకు అంటే కృష్ణ భగవానుడి యొక్క భక్తుడయ్యాడు కాబట్టి. కృష్ణుడు 4.9లో చెప్పారు, జన్మ కర్మచ మేదివ్యం ఏవం ఏ వేత్తి తత్వత. నన్ను నా జన్మ గురించి నా కర్మల గురించి తత్వంతో సహా నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, త్యక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సువార్చన, తిరిగి మళ్ళీ నువ్వు ఈ భౌతిక జగత్తులో శరీరం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట. కాబట్టి కేవలం గజేంద్రుడు మాత్రమే ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి గజేంద్రుడు మాత్రమే ఆశ్రయించాడు, మేమందరం ప్రమాదంలో లేని కాబట్టి మేమందరం ఆశ్రయించాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. గజేంద్రుడు ఏ విధంగా అయితే కాలము అనేటువంటి ముసలి నోట్లో ఉన్నాడో, మనం కూడా అలానే ఈ భౌతిక విషయంలో కాలంలో కాలం వెంటాడుతూ ఉంది. కాబట్టి మనం కూడా గజేంద్రుడు అనే ప్రమాదంలో ఉన్నాము. కాబట్టి మనం కూడా భగవంతుడిని ఆశ్రయిస్తే తప్ప మనం కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడలేము. ఇది 2వ అధ్యాయం ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. గజేంద్రుడి యొక్క సంకట పరిస్థితి అనేటువంటిది మనం చూసాము. ఇక గజేంద్రుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ సంకట పరిస్థితుల్లో నేను భగవంతుడిని మాత్రమే ఆశ్రయించాలి అని. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించినటువంటి గజేంద్రుడు ఏ విధంగా భగవంతుడికి స్తుతి చేశారు అనేటువంటిది మనకి గజేంద్రుడి శరణాగత స్తుతి అనేటువంటిది 3వ అధ్యాయంలో మనకి వస్తుంది. 3వ అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయం సమ్మరీగా శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఒక పారాగ్రాఫ్లో ఇచ్చారు, అది మనం ముందు చూసి తర్వాత శ్లోకాల్లోకి వెళ్దాం. నీలరాణి మాతాజీ చదువుతారా గజేంద్రుడి శరణాగత స్తుతి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ అధ్యాయమునందు గజేంద్రుడు చేసిన స్తుతులు వర్ణింపబడినవి. ఆ గజరాజు పూర్వజన్మన ఇంద్రద్యుమ్నుడనడి ఇంద్రద్యుమ్నుడనడి రాజనియు భగవత్ ప్రార్థనము అభ్యసించి ఉండేడనియు గోచరించుచున్నది. అదృష్టవశాత్తు అది ఆ ప్రార్థనను గుర్తుకు తెచ్చుకొని జపింప మొదలెడెను. మొదట అది దేవదేవునికి వందనములను కావించెను. ముసలి దాడికి గురి అయి విషమ పరిస్థితి యందు ఉన్న కారణమున చక్కగా స్తుతింపజాలని తన ఆసక్తతను పిదప అది వెల్లడి చేసెను. అయినను అది మంత్రజపముతో తన భావమును సముచితమగు వాక్కులతో ఇట్లు తెలుపయత్నించెను. దేవదేవుడు సర్వకారణకారుడు. ఆది పురుషుని నుండి సమస్తము ఉద్భవించి ఉన్నది. ఈ సమస్త విశ్వమునకు అతడే మూల కారణము. సమస్త జగత్తు తన పైననే ప్రతిష్ఠితమై యున్నను. అతడు దివ్యుడు. ఏలైనగా భౌతిక జగత్తునకు సంబంధించిన సమస్తమును అతడు తన బాహ్యశక్తి ద్వారా వనరించును. ఆధ్యాత్మిక జగము అంటే వైకుంఠము లేదా గోలోక బృందావనము నందు నిత్య విలసితుడై ఉండేది అతడు నిత్య లీలానురక్తుడై ఉండును. భౌతిక జగత్తు అతని బాహ్యశక్తి అంటే ప్రకృతి యొక్క పరిణామము మాత్రమే. అట్టి ప్రకృతిని అతని నిర్దేశముననే పనిచేయును. ఆ విధముగా సృష్టి స్థితి లయమనడి కార్యములు వనగూడుచున్నవి. భగవంతుడు అన్ని కాలములలో ఉన్నప్పటికీ ఆ విషయమును అవగతము చేసుకునుట అభక్తునికి మిగుల కష్టము. దివ్యుడగు ఆ దేవదేవుడు ఎల్లరకు అనుభవ వైక
వేద్యుడే అయినను. కేవలము విశుద్ధ భక్తులే అతనిని సన్నిధిని కర్మలను తెలుసుకొనగలదు. ఆ దేవదేవుడు జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనడి లక్షణముల నుండి పూర్తిగా విడివడి ఉన్నాడు. నిజమునకు ఈ భౌతిక జగత్తునందు ఎవడైనా అతనిని ఆశ్రయించినచో అతడు కూడా దివ్య స్థితిలో నెలకొన గలడు. అటువంటి భక్తుని సంతృప్తి కొరకే అంటే పరిత్రాణాయ సాధున భగవానుడు అవతరించి తన కర్మలను ప్రదర్శించును. అతని ఆవిర్భావ అంతర్ధానములు ఇతర లీలలు భౌతికములు కావు. ఈ రహస్యము నెరిగిన వాడు భగవద్ రాజ్యమును ప్రవేశింపగలడు. పరస్పర విరుద్ధములకు విషయములన్నీయు అతని యందు రాజీ పడగలవు. అతడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. సమస్తములను నియంత్రించుచున్నాడు. సమస్త కర్మలకు సాక్షిగా ఉన్నాడు. సమస్త జీవులకు ఆదిమూలమై ఉన్నాడు. నిజమునకు సమస్త జీవులు అతని అంశలే. ఏలయనగా ఈ భౌతిక జగత్తునంతటి సమస్త జీవులకు మూలమైనట్టు మహావిష్ణువునకు అతడే ఆది అయి ఉన్నాడు. మన ఇంద్రియ కర్మలను అతడు గమనించగలడు. ఆ దేవదేవుని అనుగ్రహముననే మన ఇంద్రియములు పనిచేయును. వాంఛితము భౌతిక ఫలములను సాధించుచున్నవి సమస్తమునకు అతడే ఆది మూలమైనను దేని చేతను అంటబడడు. ఈ ప్రకారము అతడు బంగారు గనిని పోలి ఉన్నాడు. ఆభరణములలోని బంగారమునకు బంగారు గనియే కారణమైనను అది ఆభరణములకు భిన్నమై ఉండును. అట్టి దేవదేవుడు పంచరాత్ర విధానము చే అర్చింపబడువాడు. మన జ్ఞానమూలము ముక్తిదాత అతడే కనుక భక్తుల ఉపదేశమును అనుసరించి విశేషముగా గురుదేవుని ఉపదేశమును అనుసరించి అతనిని అవగతము చేసుకునుట మన కర్తవ్యము. మన విషయమున సత్వగుణము కప్పబడి ఉన్నను గురు సాధు ఉపదేశములను అనుసరించుట ద్వారా మనము భవబంధముల నుండి బయటపడగలము. కంటిన్యూ చెప్తారు ప్రభుజీ. ఆ దేవదేవుని స్వప్రకాశమానమగు భౌతిక రూపమును ఆ భక్తులు ఆరాధించురు. అతని నిరాకార తత్వమును జ్ఞానులు ఆరాధించురు. అతని పరమాత్మ తత్వమును యోగులు తెలుసుకొనుదురు. కానీ అతని ఆది రూపము కేవలము భక్తులకే బోధపడును. అటు దేవదేవుడు తన గీతోపదేశం ద్వారా విద్యను నశింపజేయగల సమర్థుడు. దివ్యగుణ సాగరుడైన అతడు దేహాత్మ బుద్ధి నుండి విడివడిన ముక్త పురుషులకే లభ్యుడు. తన నిర్హేతుక కరుణచే అతడు బద్ధజీవుని భవబంధముల నుండి విడిపించి భగవద్ధామమునకు చేర్చగలడు. అచట జీవునికి భగవంతునికి స్వపార్షదుడగును అయినను విశుద్ధ భక్తుడు భగవద్ధామమును చేరగోరక ఈ భౌతిక జగత్తునందే తాను చేసేడి సేవలో కొనసాగుచూ తృప్తి చెందును. విశుద్ధ భక్తుడు భగవంతుని ఏదీను కోరడు. జీవితం యొక్క భౌతిక భావన నుండి విడివడి భగవంతుని దివ్యముగ ప్రేమ భక్తిలో నెలకొనవలననియే అతడు ప్రార్థించును. ఈ ప్రకారము గజేంద్రుడు నేరుగా దేవదేవుని స్తుతించును. దేవదేవుడు దేవతలలో అక్కడనుచు అతడు పొరబడలేదు. అప్పుడు దేవతలెవ్వరూ గజేంద్రుని చెంతకు రాలేదు. చివరకు బ్రహ్మరుద్రులు కూడా రాలేదు. కానీ దేవదేవుడు నారాయణుడు గరుడ వాహనారూఢుడై గజేంద్రునికి దర్శనమిచ్చెను. అప్పుడు గజేంద్రుడు తన తొండమునెత్తి భగవానునికి వందనము కావించెను. నారాయణుడు వెంటనే ముసలితో పాటు గజమును నీటి బయటకు లాగెను. పిదప ముసలిని సంహరించి గజేంద్రుని రక్షించెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఈ అధ్యాయంలో ఏ విధంగా గజేంద్రుడు భగవంతుడికి స్తుతి చేశారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి గజేంద్రుడు అంటే ఒక ఏనుగు శరీరాన్ని కలిగినటువంటి జంతువు. మరి ఏనుగుకి స్తుతులు ఎలా వచ్చాయి? ఏనుగు ఏ విధంగా భగవంతుడికి గొప్ప ప్రార్థన చేయగలిగింది, భగవంతుడే ప్రసన్నం చేసుకోగలిగింది, భగవంతుని దర్శనం చేసుకోగలిగింది ఏనుగు? అంటే దీనికి కారణం పూర్వజన్మలో గజేంద్రుడు ఇంద్రద్యుమ్న మహారాజు, ఆయన గొప్ప భక్తుడు. ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉన్నప్పుడు ఆయన కొన్ని ప్రార్థనలు కంఠస్థం చేశారు. ఆ ప్రార్థనలు ఎప్పుడు భగవంతుడికి పాడుతూ ఉండేవాళ్ళు. ఆ మెమరీ అనేటువంటిది ఇప్పటికీ కూడా ఉంది, గజేంద్రుడి శరీరంలో ఉన్నా కానీ ఉంది. అందుకనే ఆపద సమయంలో తన పూర్వజన్మలో చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా గుర్తొచ్చాయి గజేంద్రుడికి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటిది ఒక శరీరాన్ని కోల్పోయిన వెంటనే నశించిపోయేటువంటిది కాదు. అది ఒకవేళ మనం ముక్తిని సాధించలేకపోయినప్పటికీ, మనం ఇంకొక శరీరాన్ని పొందినప్పటికీ, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక సంపద అనేటువంటిది మనతో పాటే వస్తుంది. అది మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తుంది. గజేంద్రుడు కూడా తను ఈ జన్మలో చిన్న
కొంచెం మాత్రం కూడా భక్తియుత సేవ చేయలేదు. తను చేసినటువంటి భక్తియుత సేవ మొత్తం కూడా తన పూర్వజన్మలో చేసిందే, ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉన్నప్పుడు. అది ఈ జన్మలో గుర్తొచ్చింది, ఆ శ్లోకాలన్నింటినీ చదివాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గజేంద్రుడి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం అందరం కూడా అనేక మంది దేవీ దేవతలను ఆశ్రయిస్తాం. దేవీ దేవతల ఆశ్రయంతో మనల్ని మనం రక్షించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ గజేంద్రుడు అలాంటి తప్పు చేయలేదు. గజేంద్రుడు దేవీ దేవతలని భగవంతుడితో సమానమని, భగవంతుణ్ణి దేవీ దేవతలతో సమానమని పొరపాటు పడలేదు. కేవలం భగవానుడికి మాత్రమే భక్తియుత సేవను చేశారు, ప్రార్థనలు చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ పరతత్వాన్ని అర్థం చేసుకుంటారు. యోగులైనటువంటి వాళ్ళు పరమాత్మని ధ్యానం చేస్తారు, జ్ఞానులైనటువంటి వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేస్తారు, భక్తుడు మాత్రం భగవంతుని యొక్క సాకార రూపానికి ధ్యానం చేస్తాడు. అలానే గజేంద్రుడు కూడా చేశాడు. ఇలా గజేంద్రుడు చేసినటువంటి ఈ స్తుతికి స్వయంగా భగవానుడే ప్రత్యక్షమయ్యారు. గరుడ వాహనుడై, గరుడ వాహనం మీద వచ్చి, గరుడ వాహనం మీద వచ్చినటువంటి భగవానుడు గజేంద్రుణ్ణి మొసలని ఒక్కతాటికి బయటికి లాగేశారు. ఒక్కసారి ఒడ్డు మీదకి వచ్చిందంటే ముసలి బలం తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా స్వయంగా భగవానుడే ఆ యొక్క ముసలి శిరస్సుని ఖండించి ముసలిని చంపేసి గజేంద్రుని రక్షించడము అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుని ఆశ్రయిస్తే ముసలి అనేటువంటి కాల ప్రభావం నుంచి కూడా గజేంద్రుడు రక్షింపబడ్డట్టు మనం కూడా రక్షింపబడతాం. అందుకు మనకి పూర్వజన్మలో చేసినటువంటి సుకృతి, ఈ జన్మలో చేసినటువంటి సుకృతి మనకి ఏడవాలి. అది ఏడవకపోతే మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించలేము. మనం అందరం కూడా సుకృతి చేసుకోవడం కోసం మనం అందరం కూడా కీర్తనలు వినాలి, కీర్తనలు చేయాలి, భాగవతాన్ని చదవాలి, భాగవతాన్ని వినాలి, భగవద్గీతను వినాలి, అందరికీ కూడా భాగవతం భగవద్గీత పుస్తక వితరణ చేయాలి. ఇదంతా కూడా సుకృతి. ఒక్క భగవద్గీత బుక్ మీరు ఎవరికైనా ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు. అది మీకు జన్మ జన్మలకి అది మీకు తోడుగా వస్తుంది. భగవద్గీత భాగవత పుస్తక వితరణ అనేటువంటిది చిన్న విషయం కాదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు అందరికీ పంచుతున్నారు. కృష్ణుడు మనకి 18వ అధ్యాయంలో చెప్పారు, నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు ఎవరు అని అంటే నేను చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని అందరికీ బోధించినటువంటి వాడు అని అన్నారు. అంతకంటే ప్రియమైన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఇంక ఎవరూ లేరు, ఆయనే నాకు అత్యంత ప్రియుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి మనం భగవంతుడికి ప్రియమైనటువంటి వాళ్ళుగా మారడానికి ప్రయత్నం చేద్దాం, భగవంతుడికి భక్తి చేద్దాం. అప్పుడు మనం ఈ జన్మలోనే ఉద్ధరింపబడతాం, ఇంకొక జన్మ దాకా అవసరం లేదు. ఈ జన్మలోనే ఈ శరీరాన్ని కోల్పోయినప్పుడే తిరిగి మనము ఇంకొక శరీరాన్ని పొందకుండా ఆధ్యాత్మిక విశ్వానికి మనం చేరుకోగలుగుతాం. ఓకే, సో దయచేసి ఈ ఈ మంత్ వచ్చేసి మనకి బుక్ మ్యారథాన్ మంత్, అంటే ప్రభుపాదల వారు డిసెంబర్ నెలని బుక్ డిస్ట్రిబ్యూషన్ మంత్గా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఈ మంత్లో ఎవరెవరైతే బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ప్రభుపాదకి సేవ చేసినట్లే, ప్రభుపాదకి డైరెక్ట్ సేవ. మీ మనందరికీ కూడా ప్రభుపాదకి డైరెక్ట్ సేవ చేసేటువంటి అవకాశం రాదు. సో ఈ నెలలో మనకు వస్తుంది అది. కాబట్టి ఎవరైనా సరే ప్రభుపాదకి సేవ చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ నెలలో తలా 5 పుస్తకాలు, తలా 10 పుస్తకాలు, మీ శక్తి కొలది, మీ సామర్థ్యం కొలది ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే అన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే, అప్పుడు ప్రభుపాద ప్రసన్నుడు అవుతాడు. ప్రభుపాద ప్రసన్న అయ్యారు అంటే భగవంతుడు ప్రసన్నులు అవుతాడు. సో భగవంతుడు ప్రసన్న అయ్యారంటే మన అందరికీ కూడా సుకృతి ఏడవుతుంది. సో ఆ సుకృతి అనేటువంటిది ఏ విధంగా గజేంద్రుడిని రక్షించిందో ఆ విధంగా మనల్ని కూడా రక్షిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఇక్కడ కాపుదమ్మ మాతాజీ సెషను. ఇక 2వ 3వ అధ్యాయం, గజేంద్రుడి శరణాగత స్తుతి, గజేంద్ర మోక్షం అంటే ఇదే, గజేంద్రుడి స్తుతి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.